అలాగే ఈటల రాజేంద్ర గారి గురించి చెప్పారు అంటే ఆయన గెలిస్తే నేను రాజీనామా చేస్తాను శబదం చేయడము ఈవెన్ ఆ సిచ్యువేషన్లో మీరు చాలామంది ఇరిటేట్ చేయడం కాలర్స్ అవునా కదన్నా రాజకీయ నాయకుడికి ఓపిక ఉండాలి అవతని వాడికి సమాధానం చెప్పే ఒక తీరు తెన్ను ఉండాలంటారు మీరు ఆ విషయంలో సహనం కోల్పోయారు పద్ధతిగా మాట్లాడలేదు అని అంటే ఏమంటారు ఎవరు ఎట్లుంటే నా పట్ల నేను వాళ్ళ పట్ల అట్లానే ఉంటాను మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే మీకంటే వంద రెట్లు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను మిమ్మల్ని మీరు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో చెల్లదు ఒక టీవీ డిబేట్లో జరిగిన చర్చ నాకు తెలిసి మీకు కూడా తెలియదు అనుకుంటా ఇఫ్ యూ వాంట్ టు ఆస్ సమ్ క్వశ్చన్ టు ఎనీ వన్ మీరు థరోగా ప్రిపేర్ అయి ఉండాలి నేను చెప్తున్నా మీకు కూడా దయచేసి అటువంటి క్వశ్చన్లు అప్పుడు మీరు సహనాన్ని కోల్పోయినారు అట్లా ఉండేది లేకుండే అని మాట్లాడడం కరెక్ట్ కాదు అది